నమస్తే నండి మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంది వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందు నమస్తే సార్ నమస్తే గోపి గారు సార్ మనం చూసాము లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయితే చేశారు నువ్వు ఓటుకి నూటి కేసులు అదేవిధంగా ఈసారి ఇలా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఈసారి అరెస్ట్ అవుతారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి వ్యాఖ్యలు అయితే చాలా మంది చేస్తున్నారు ఆగస్టులో రేవంత్ రెడ్డి గారి అరెస్ట్ అయితే ఉండబోతుందని చాలా మంది చెప్తున్నారు దానికి మీరేమంటారు సార్ ఇప్పుడు ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు మన ఏమంటారు విమర్శలు చేసుకోవచ్చు ఆరోగ్యవంతంగా ఉండొచ్చు మాట్లాడవచ్చు రాజ్యాంగపరంగా అది అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారి గురించి ఒక వన్ మినిట్లో చెప్తున్నాను రేవంత్ రెడ్డి ఎవరు తెలియదు ఒక సామాన్య వ్యక్తి అతను చిన్న దగ్గర నుంచి రాజకీయ నిబద్ధంలో వచ్చాడు ఆయన ఆయన ఎంట్రీ కొట్టుడితోనే సమస్యలతోనే ముందుకెళ్ళాడు ఆయన మామూలుగా జెడ్పీటీసీ స్థాయి నుండి ఆయన షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో సీఎం అయ్యాడు ఓకేనండి ఇది చాలా అంటే సీఎం అయ్యాడంటే అంటే సింపుల్గా ఏ కాలేదు కదండి చాలా ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఏ మోడర్న్ ఏజ్ ఇప్పుడు తెలంగాణలో ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సేమ్ కావడం అంటే కష్టం కదండి ఎందుకంటే చాలామంది దాంట్లో ఎడ్యుకేటెడ్ ఇప్పుడు కేటీఆర్లో లాంటి వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇలాంటి దాంట్లో ఆయన ఆల్ ఆఫ్ సడన్ ఒక వన్ ఇయర్లో పట్టిన ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే అసలు కాంగ్రెస్ డౌట్ అని ఉండేది నెక్స్ట్ బీఆర్ఎస్ఏ ఫామ్ చేస్తుంది మ్యాట్రిక్ కొడుతుంది అనే ఒక ఆలోచన ఉండే అలాంటి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఎంట్రీ కావడం జరిగింది అయితే ఇది ఓన్లీ ఇట్లా ఓవర్నైట్లో అయిందా రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఉందా కష్టం ఉందా ఆలోచన ఉందా అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆయన ఒక చిన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి తర్వాత చిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో గెలిచి అక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారి సాన్నిధ్యంలో గెలిచి ఫస్ట్ బీఆర్ఎస్లో ఉండేస్తారు బీఆర్ఎస్ ఉండే అట్లా కొన్ని పదవులను చేపట్టుకుంటూ వెళ్ళాడు అతను ఒక కాంపిటీషన్ వచ్చింది ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఎవరు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ప్రతి వారు ప్రత్యర్థులు ఉంటారు గెలవాలి చేయాలి బీఆర్ఎస్లో వారు ఎక్కువ అత్యంత సన్నిహితుడు జెడ్పీటీసీ పోటీ చేసిన సమయంలో ఆ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్లో ఉన్నారు వాస్తవం అది అవునండి చాలా సన్నిహితులు ఆయనకు దాని తర్వాత ఏం జరిగింది ఆయన కేసీఆర్ గారి దగ్గరుండి చూస్తాడు ఆయన కేటీఆర్ గారి దగ్గరుండి చూస్తాడు ఆయన అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చెప్పారు కదండీ గారితో నేను కేసీఆర్ గారి కార్కి పెట్రోల్ పట్టించామని అన్నని అప్పుడు కేటీఆర్ చిన్నపిల్లవాడు నేను జుబ్లీస్ అక్కడ రియల్ ఎస్టేట్ చేసినప్పుడు అదే చాలా విషయాలు చెప్పారు ఇప్పుడుంది యాజ్ అనలిస్ట్గా నేను చెప్పేది అంటే ఆయనకు సబ్జెక్ట్ ఏంటంటే ఆయన దగ్గర ఉన్నది ఏంది వాక్చాతుర్యం పిట్ట కొంచెం కూతగనం అన్నదానికి ఒక ప్రత్యక్ష దర్శనమే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తాడు అయ్యా నాకు ఏం పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు అబ్బాయి నేను ఫారెన్లో చదువుకోలేదు నాకు కామన్ సెన్స్ ఉంది కామన్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ కామన్ సెన్స్ మీద స్టాండ్ అయిన పొలిటీషియన్ ఎవరంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు సీనియర్స్ ఉన్నారు అన్నీ తెలుసు ఆయన కాన్ఫిడెన్స్ ఉంది అన్న మీరు కాంగ్రెస్లో చాలా సీనియర్స్ అన్న బట్ ఐ కెన్ నేను ఐ క్యాన్ జస్టిఫై మై పొజిషన్ నేను సీఎంగా గెలిచినా కూడా సీఎంగా నేను అపాయింట్ చేసినప్పుడు నేను జస్టిఫై చేస్తా ఎన్ని సమస్యలు వచ్చాయని చూసుకుంటా నేను హ్యాండిల్ చేయగలుగుతా నాకున్న అనుభవం అది అని ఆయన ముందుకెళ్ళాడు ఆయన ఇప్పుడు సారీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినండి ఇప్పుడు మన తెలంగాణలో చూసాం మనము హైదరాబాద్ని బ్యూటిఫుల్గా చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ గారు ముందు మంత్రి గారు చాలా అయితే ట్రెండ్ ఏం జరిగింది అక్కడ తర్వాత అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు ఆయన ఇంటింటికి నల్లే పెట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ట్యాప్ వస్తుందా వాటర్ వస్తుందని అన్ని విధాలుగా వాళ్ళు కార్యక్రమాలు చేశారు చివరి జరిగింది ఏంటిది అక్కడ ఒక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రదే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీని కంట్రోల్ చేస్తూ చాలామంది సీనియర్స్ ఉన్నాం కూడా సరే ఆయనకు కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన ఇప్పుడు అన్నట్టు ఒక అది ఏమంటారు ఒక పొలిటికల్ ప్రాసెస్లో ఆయన డబ్బులు ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు మీడియా ఉంది ఫొటోస్ ఉన్నాయి ఆయన ఏమంటున్నారంటే అది పొలిటికల్ ఇప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు శ్రీసా వహించాలి అట్లా కేసీఆర్ గారు చెప్తే ఎంతోమంది బలిదానం చేశారు అప్పుడు ఇప్పుడు ఈయన కూడా నేను బలిదానం చేయలే కదా నేను ఓన్లీ డబ్బులు తీసుకుపోయిచ్చినా నేను చేసుకున్నాను అది పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు చేయాల్సి వచ్చింది ఒకరికి రెమ్యురేషన్ ఇవ్వాలి కదా గౌరవ వేతనం అని ఆయనే వర్ష చెప్తున్నాడు అంత ఆయన అవునండి ఇక్కడ జరిగింది ఏంటంటే అవన్నీ అపవాదులు అన్నీ పెట్టుకున్న తర్వాత కూడా ఒక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశంలో ఒక పెద్ద సముద్రం అండి దాంట్లో అతిరథ మేధావులు చాలా చాలామంది ఉన్నారు ఆయన ఇక్కడ అవసరం ఇవ్వొచ్చింది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చాలామంది వచ్చారు ఈవెన్ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చారు ఈయన మాట్లాడగలుగుతాడు ఈయన ఎక్కడ పోయినా అన్నీ మర్చిపోయి గతాన్ని మర్చిపోయి ఒక కొత్త స్టూడెంట్ లాగా ఫ్రెష్గా స్టేజ్ మీద ఎక్కాడంటే ఆయన సబ్జెక్ట్ మాట్లాడేసి స్టేజ్ దిగిపోతాడు చెప్పగలుసుకుని చెప్పగలుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటాడు పబ్లిక్లా అనేది సోనియా అధిష్టానానికి చాలామందికి వేరే రాష్ట్రాల ప్రజలకు ఇచ్చారు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్స్కి లేదా అని కాదు కానీ కే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతారంటే ఆయన ప్రయోగాత్మక పంపించారు ఆయన ప్రతి ప్రచార సభలలో ఏ తీసుకోండి మనకు తెలంగాణ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన చేయడం ఏంటి ఫస్ట్ ఆపోజిషన్ పార్టీని తొక్కేయడము మాటలలో ఇంకా టెక్నికల్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే తొక్కేయడము మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్ ఎమ్మెల్యే లేపడము ఇవన్నీ ఫార్ములా జరిగిపోయినాయి అది పబ్లిక్కి వెళ్ళిపోయింది యాంటీఇన్కంబెన్స్ ఉంది కాబట్టి కేసీ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ దానికి మ్యాచ్ అయిపోయింది ఓకేనా బాల్ టూ బాల్ సిక్స్ కొట్టారు రిజల్ట్ వచ్చింది నాలా అనలిస్ట్లే నేను అనుకున్నాను ఏదో ఒక ఫైవ్ టెన్ సీట్స్లో బీఆర్ఎస్ బయటపడతా అనుకున్నాను నేను మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ వచ్చింది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేశారు సరే ఇన్కంబెన్సీని ఇప్పుడు ఆయనకు నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గారి ప్రపంచం జరుగుతుందండి మంత్రం జరుగుతుంది దాన్ని కూడా ఏమన్నా రేవంత్ రెడ్డి సాధించగలుగుతాడా అనే ఒక ప్రయోగాత్మకంగా చెప్పారు రేవంత్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి అప్పట్లో చంద్రబాబు గారి ఒక చంద్రబాబు గారి ఒక అనుచరుడు అని చెప్పారు అదేవిధంగా చంద్రబాబు గారు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా ఆంధ్రలో టీడీపీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో ఎవరైతే ప్రస్తుతం సీఎం ఉన్నారో అప్పుడు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు తెలంగాణకు సీఎం అయ్యాడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ బాగుంటుంది సో ఇటు పక్క వర్కౌట్ అయినట్టుగా ఏపీలో కూడా వర్కౌట్ అవుతుందా సార్ ఇప్పుడు మన భారతదేశంలో నేను ఎక్కువ మీకు చెప్తున్నాను టెక్నికల్ పాయింట్ ఏంటంటే మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది సార్ ఎవరైనా ఎక్కడైనా పార్టీకి దానికి ఏం చట్టపరంగా నియ నియమ నిబంధనలు లేవు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు అందరి వాడే అయిపోయాడు బీజేపీ వాడు టీడీపీ వాడు కాంగ్రెస్ వాడైపోయాడు కాంగ్రెస్ వాడు అయిపోయాడు అంటే ఆయనకు ఒక ఆయనకు ఏంటంటే ఒక సంబంధం ఉంది ఇప్పుడు ఏంటి ఇంటి అంటే ఇంటి వాడే కాంగ్రెస్ ఇంటి గురించి వేస్తాడు కదా సంబంధాలు ఉండొచ్చు అండి చంద్రబాబు నాయుడుతో ఉండొచ్చు బీజేపీతో ఉండొచ్చు ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటారు ఆయన అన్నంటారు ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాం లేదా రేవంత్ రెడ్డి గారిని అడగండి ఇప్పుడు నేను ప్రశాంత్ కుమార్ అడి చెప్పే చెప్పేది ఆయన ధర్మం ఆయన పాటిస్తారు ఇప్పుడు నేను కూడా నా రూల్ నా నాకున్న స్కోప్లో నా ధర్మాన్ని నేను పాటిస్తేనే నేను సర్వవేత ఆయన ఒక పార్టీకి సంబంధించి ఆయన ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీని ఎలా అధికారం చేయాలని ప్రయత్నం చేస్తాడు అందరూ ఏంటంటే తెలుసు మాకు నీ చరిత్రని నీ లైఫ్ ఎంతో తెలుసు బాయ్ అంటే మన తెలంగాణ నీ బతికేందో తెలుసురా బాయ్ నువ్వు అక్కడ తిరిగినావు ఇక్కడ తిరిగినావు అంటే కరెక్టేనా భాయ్ నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మన కేసీఆర్ గారు లాంటి ఆయనను మట్టి కరిపించి నేను అధికారం చేపట్టిన నెక్స్ట్ నాకు మోడీ గారితో కొట్లాడమంటారు మోడీ గారితో కొట్లాడడానికి నేను ధైర్యంగా పోతున్నా నేను ప్రయత్నం చేస్తా నేను ఫైట్ చేస్తా రిజల్ట్ అనేది ప్రజలు ఇవ్వాలి నేను వేస్తలేను నాకు అవసరం లేదు నేను ప్రజలకు ఉపయోగపడ పని చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో ఫైనల్గా ఒకటే మాట ఆగస్ట్లో రేవంత్ రెడ్డి గారికి శిక్ష పడే అవకాశం ఉందా లేదా ఓటుకు నీటికి ఓటుకు నోటు కేసులో నేను నేను గోపి గారు ఇదే విషయంలో చెప్పాను నేను రేవంత్ రెడ్డి గారు కానీ అండి మీరు కవిత విషయంలో ఇదే అడిగారు శిక్ష పడే క్వశ్చన్ ఒకటే వాళ్ళు ఓన్లీ ఎకనామిక్ ఆఫెన్సెస్ ఆర్థిక నెలలు చేసారు యాంటీ టెర్రరిస్టు వేరే దేశానికి మన దేశ భద్రతకు దేశ సమైక్యతకు దేశ విధానాలకు వ్యతిరేకంగా విదేశీలతోని టెర టెర్రరిస్ట్తోని కుమ్ముకే కొన్ని జరిగినాయి అక్కడ అలాంటి క్రైమ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే నేను చెప్పగలుగుతా ఇది ఆర్థిక నెలలు అన్ప్రూవ్డ్ ఏదో అలిగేషన్ జరుగుతున్నాయి ఇట్ కెన్ బి బ్యాలెన్స్డ్ జరుగుతున్నాయి అదే ఇప్పుడు చిదంబరం అంత పెద్ద స్కామ్లో ఉన్నారు ఆయనదే ఇంకా శిక్ష ఖరారు కాలేదు వీళ్ళ గురించి నేను చెప్పమంటే ప్రశాంత్ కుమార్ అడ్వకేట్ అంటే చాలా చిన్నోడు నాకంటే భారతదేశంలో తెలంగాణ చాలా సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు కానీ ఒకటి చెప్పేది ఒకటి ఏంటంటే దీస్ ఎకనామిక్ అఫెన్సెస్ కెనాట్ బి ఐ మీన్ ట్రయల్ అనేది అంత కెనాట్ బి ప్రూవ్డ్ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్ట్రిండ స్ట్రింజెంట్ ద ప్రాసిక్యూషన్ ట్రయల్ జరుగుతుంది అక్కడ ఇప్పుడు కవిత గారికి బయలుదొరగదంటే ఆమె మీద అన్నీ అవి అన్నీ ప్రూవ్ అవుతున్నాయి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక దొంగ నోట్లు నోట తీసుకొని వెళ్ళి చెప్పాడు నేను కూడా చూసాను వీడియోలో చాలా మంది నాలాంటి తెలంగాణలో ఉన్నది చాలామంది చూస్తారు అక్కడ అది సీఎం ఆయారా మళ్ళీ జరిపిస్తున్నాడు వంద రోజులు మూడు మూడు నెలలు పరిపాలన చేస్తున్నాడు మనం ఏం చేస్తాం చెప్పండి చాలామంది ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు ఆయన ఏమంటారు అంటే అన్న నా పార్ట్ ఆఫ్ డ్యూటీ అన్న అధిష్టానం చెప్పింది నేను పర్ఫామ్ చేసిన నా సొంత పైసలు కాదు ఏం కాదు నేను చేసిన ఆయన ఆయన ఎక్స్ప్లెయిన్ ఆయన ఇచ్చుకున్నాను అండి కోర్టులో ఇదే జరుగుతుంది రేపు అయితే ఇక్కడ నేను ఒకటే సార్ మన భారత చట్టంలో ఏముందంటే హీనియస్ అఫెన్సెస్ మర్డర్ చేయడము ఇంకేంటి అబేట్మెంట్ చేయడము ఇలాంటి కొన్ని సెక్షన్స్ మీద యూ కెన్ నాట్ కాంప్రమైజ్ ఇలాంటి జే వీళ్ళు ఆర్థిక నేలకు వైట్ కాలర్ క్రైమ్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి తెలియదు అండి వీళ్ళేదో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు మన తెలంగాణ అక్కడ ఆంధ్ర సైడ్ పల్టాలు రవి ఆయన పెరిగింది సోమ్ సూర్య జరిగింది అలాంటి కేసెస్లలో ఉంటే వీళ్ళకి నేను చెప్తా బిల్ రా అని చెప్పగలుగుతాను నేను నాకున్న తోని ఆర్థిక నెలలకు పాల్పడేటట్టే ఉంది వీళ్ళది కే కవిత గారి కేసు కానీ రెడ్డి గారి కేసు కానీ దీనిలో ఏంటంటే ఒకవేళ సిండెంట్ మన ఒకవేళ చట్టం మారుతుంది ఇప్పుడు మా గౌరవ చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చెప్తారు అంటే ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే అలాంటి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉంటే లోవర్ కోర్ట్స్ ఫాలో అవుతాయి హైకోర్టు ఫాలో అవుతాయి దాంట్లో ప్రశాంత్ అటోక్ కూడా ఫాలో అవుతాడు దీంట్లో ఏం చెప్పలేము సార్ రేవంత్ రెడ్డి గారు ఆయన స్టాటజీలు ఆయన పోతున్నాడు అయ్యా నేను ఏం చేయలేదు అధిష్టానం చెప్పి అంటారు ఇప్పుడు ఎవరైనా కూడా ఈ పార్టీలో ఉంటే ఒక అధిష్టానం చెప్తే నీకు బాధ్యత చెప్తే కొన్ని నియోజకవర్గంలో ఇన్ఛార్జిలో పనిచేయ్ దాంట్లో కొన్ని జరుగుతాయి కొన్ని డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టు కార్యకర్తలకు భోజనాలు పెట్టి అంటారు ఆయన కూడా ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూ నేను భోజనాలు పెడదామని తీసుకుపోతాను నాకు దాని తర్వాత పట్టుకుని అని చెప్తారు ఆయన అది ప్రూవ్ అండి బండి సంజయ్ గారు చెప్పాడు ఆయన కూడా అభినందించారు చాలామంది అభినందించారు కానీ మన బ్రదర్ రేవంత్ రెడ్డికి నేను ప్రశాంత్ కుమార్ అడ్వకేట్ నేను చెప్పేది అంటే బ్రదర్ నువ్వు నేర్చుకో ఇంకా కొన్ని తెలుసుకో నాకు అన్నీ తెలుసు అనుకోకుండా నువ్వు మంచిగా రెండు అడుగులు ఇంకే సింహంలాగా చదువుకొని మళ్ళా కొత్త సృష్టించు మళ్ళీ పరిపాలించు మంచిగా విధానాలు తీసుకురా ఇప్పుడు నుండి సొంత జ్ఞానాన్ని తెలంగాణకు సంబంధించిన ఎట్లా చేయాలి ఏం చేయాలి కేసీఆర్ చేసిన తప్పులు నువ్వు చేయకుండా నువ్వు చేతన సాయం చేసి కనీసం పప్పనమాన తెలంగాణ ప్రజలకు పెట్టే ప్రయత్నాలు చేసి నీకు నువ్వు ప్రూవ్ చేసుకో తెలంగాణ బిడ్డవని అది నేను ఒక బ్రదర్ లాగా నీకు సలహా ఇస్తున్నా రేవంత్ బాయ్ థ్యాంక్ యూ తెలంగాణ ఓకే థ్యాంక్ యూ సార్